అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాంటి రీడింగ్లో మనము మీరు తొందరలో ఎలాంటి బిగ్ బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకోబోతున్నారు యూనివర్స్ నుంచి అన్నది చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ విన్న తర్వాతే మీరు ముందుకు వెళ్ళండి, రీడింగ్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటి అని అంటే, నిన్న అనుకుంటాను ఎవరో కమెంట్ చేశారు ఎనర్జీస్కి సంబంధించి, నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్ ఆ కమెంట్ చూసిన తర్వాత. ఓకే, దాని గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీక్ మనకి ఎనర్జీస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఒక రేంజ్లో, అంటే ఇంటెన్స్ ఎనర్జీస్ అనేది ఉండిందనమాట. సో చాలా చాలా స్ట్రాంగ్ షిఫ్ట్స్ అనేది జరగడం లైఫ్లో, లైక్ ఇమీడియట్ షిఫ్ట్స్ అది కూడా మామూలు కాదు. ఒక లైక్ ఇంటూ అంటే పెద్ద పెద్ద చేంజెస్ మీరు చూడడం, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను రే, డైలీ వారి చేంజెస్ మనం చూస్తూనే ఉంటాం. కానీ లాస్ట్ వీక్ జరిగిన షిఫ్ట్ ఎలాంటిది అని అంటే, అంటే ఒక రేంజ్లోనే మీరు చేంజెస్ అనేది చూసిండవచ్చు చాలామందికి. ఓకే, సో ఆ పర్సన్ ఎవరో, అమ్మాయో అబ్బాయో నాకు తెలీదు, కమెంట్ చేశారనమాట. సో శశి గారు, ఇది సిచ్యువేషన్, ఎనర్జీస్లో ఏదైనా చేంజ్ ఉందా, చాలా ఇంటెన్స్గా ఫీల్ అవుతున్నానని ఏదో మెస్ అని అన్నట్లుగా లాస్ట్ చేసిన వీడియోలో కమెంట్ చేశారు. మీరు వెళ్ళి ఆ కమెంట్ చెక్ చేసి, ఐ డోంట్ రిమెంబర్. సో అదే అనమాట అబ్జర్వేషన్, చూసారా, అలా అబ్జర్వ్ చేయడంతో మీకు అర్థమైపోతుంది ఎనర్జీలో షిఫ్ట్ ఏంటి అని చెప్పేసి. నాకు అది నచ్చింది. అంటే జస్ట్ ఎలా అంటే అలా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అంత క్వశ్చన్ చేస్తూ ఉంటే మనం లైఫ్లో స్టక్ అయిపోవడము, భయం అనేది లైక్ యూనో ఇంక్రీజ్ అవ్వడం ఇలా జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఎనర్జీని మనం నోటీస్ చేస్తే, ఓ ఇది జరుగుతుంది అని అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. సో ఆ కమెంట్లో ఏంటి అని అంటే, సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఇంటెన్స్ చేంజ్ ఉందనుకుంటాను ఎనర్జీలో, ఇది జరుగుతుంది లైఫ్లో అని చెప్పేసి ఆ పర్సన్ కమెంట్ చేశారనమాట. దట్ ఈస్ ట్రూ, యాక్చువల్లీ అది కరెక్ట్, నిజంగానే ఎనర్జీలో చాలా షిఫ్ట్ ఉంది కాబట్టే చాలా చేంజెస్ అనేది మీరు లాస్ట్ వీక్లో చూసిండొచ్చు. సో అది అబ్జర్వ్ చేసిన వెంటనే మీకు ఏంటి అని అంటే, ఇది జరుగుతుంది అని చెప్పేసి మీరు కామ్ అయిపోవచ్చు అనమాట. అంటే ఏంటి అని అంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇది నార్మలే అన్నట్లు మీకు అనిపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, అబ్జర్వ్ చేయండి. సో ఎనర్జీస్ అనేది షిఫ్ట్ అవుతుంది ప్రతి ఒక్కరం, మనము హ్యూమన్ రైట్ నేచర్లో. ఇప్పుడు మనం యానిమల్స్ చూస్తే అవి అబ్జర్వ్ చేసి, సునామీ లాంటివి వస్తే ఫస్ట్ యానిమల్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతాయి రైట్, మనకు తెలిసిందే. న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి అంటే దానికి తెలిసిపోతుంది అనమాట యానిమల్స్కి. సో మనకు కూడా అంతే, ఎనర్జీలో షిఫ్ట్ అయినప్పుడు తెలిసిపోతుంది. సో కొంచెం మీరు కూడా అలా అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు అర్థమైపోతుంది. సో అది చెప్పాలి అని అనుకున్నాను అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, మీకు కూడా ఈ రీడింగ్స్ ఎలా రెజొనేట్ అవుతుంది, ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఓ ఇది జరుగుతుంది, సో ఇప్పుడు ఈ రీడింగ్ నాకు రెజొనేట్ అవుతుంది, సో నేను లాస్ట్ టైం చూసింది నాకు ఇప్పుడు జరుగుతుంది అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఒక లైన్లోనే మనము, నేను ఇంకా మీరు కలిసి ఒకే పేజ్ మీద వెళ్తూ ఉన్నట్లు ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి. ఓకే, సో అది బాగా నచ్చింది నాకు. సో మీరు కూడా అలాంటివి ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటే, మీ లైఫ్లో ఏదైనా చేంజెస్ చూస్తున్నా, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు ఏదైనా ఇంప్రూవ్మెంట్ మీ లైఫ్లో చూస్తున్నప్పుడు నేర్చుకుంటున్నారంటే నాకు చెప్పండి, నాకు నిజంగానే చాలా ఇష్టము అలాంటివన్నీ చదవడం. ఎందుకంటే నాకు కూడా బూస్టప్ లాగా అనిపిస్తుంది అనమాట, ఓ ఓకే ఈ పర్సన్ చాలా లైక్ యూనో ఒక రైట్ పాత్లో వెళ్తూ ఉన్నారు అంటే నేను కూడా నా ఎనర్జీస్ని ఇంకా మెయింటైన్ చేసి నేను ముందుకు వెళ్తూ ఉండాలని నాకు కూడా ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ మీరు నాకు లైక్ యూనో కమెంట్స్ ద్వారా తెలియజేయండి, నేను చదువుతూనే ఉంటాను. ఓకే, సో అదొకటి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈ ఎనర్జీస్లో మీకు తెలుసు నేను లాస్ట్ వీక్ అంతా హెల్త్ నాకు బాగాలేదు, నాకు కూడా కొన్ని డౌన్లోడ్స్ అనేవి జరుగుతూ ఉండింది అనమాట, స్పిరిచువల్ డౌన్లోడ్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా ఇన్ఫర్మేషన్, అందుకనే సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ సిక్నెస్ అని కూడా అంటారనమాట. ఓకే, అది మనం తర్వాత మాట్లాడదాము. సో అలాంటిదనమాట ఇది. ఓకే, సో చాలా డౌన్లోడ్స్ వచ్చాయి నాకు కూడా, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకే వీడియోలో షేర్ చేసుకునేది అయితే కాదు, ఎవ్రీడే కొంచెం కొంచెం నేను మీతో చెప్తూ ఉంటాను. సో మీకు నేను ఏదైతే నాకు ఏదైతే రిసీవ్ నేను చేసుకున్నానో అది మీకు కూడా నేను షేర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇలానే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్తేనే ముందుకు వెళ్తే చాలా పాజిటివ్గా మనము వచ్చే జనరేషన్స్కి ఒక పాజిటివ్ లైఫ్ని ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది నా మెయిన్ మోటో. ఓకే, సో చాలా చాలా డౌన్లోడ్స్ వచ్చాయి, అసలు ఇంటెన్స్ డౌన్లోడ్స్ అని చెప్పొచ్చు. చాలా హై, ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలీదు, వెరీ వెరీ పాజిటివ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అదొకటి. అండ్ ఇంకోటి, రీసెంట్గా నేను హెల్త్ బాగాలని టైంలో మెసేజెస్ కూడా అయ్యో చాలా చాలా వచ్చేసాయి, అసలు రిప్లై సరిగ్గా ఇవ్వలేకపోవడము, సరిగ్గా చూడకపోవడం అది కూడా జరిగింది.
అండ్ లవ్ రీడింగ్స్కి సంబంధించి చాలామంది మెసేజెస్ చేశారు. ఓకే, ప్లీజ్ మ్యామ్ మీరు కంటిన్యూ చేయండి, ఆపకండి ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్టింగ్ అడిగారు. సో నేను ఒక డెసిషన్ ఏం తీసుకున్నానంటే, నేను వీక్లీ వన్స్, అంటే మంత్లీ 4 వీడియోస్ నేను లవ్ రీడింగ్స్కి సంబంధించి చేస్తాను. అంటే లవ్ అంటే ఏదో లైక్ యూనో మీ ఎక్స్పెక్టేషన్స్ లా కాకుండా రిలేషన్షిప్స్కి సంబంధించి, ఎమోషన్స్కి సంబంధించి నేను రీడింగ్స్ అనేది చేస్తాను. ఓకే, సో స్పెషలీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి సంబంధించి చాలా అడిగారు. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోనే అన్నీ నేను మెన్షన్ చేసేస్తాను, అదే రీడింగ్లోనే మీకు అర్థమవుతుంది. మేబీ రేపు చేయొచ్చు నేను ఈ రీడింగ్. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందే. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి సంబంధించి, అండ్ ఇంకా అసలు మీరు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు అసలు రైట్ పాత్లో ఉన్నారా, ఎందుకంటే చాలామంది టాక్సిక్ సిచ్యువేషన్స్లో ఉండి కరెక్ట్ పాత్లో ఉన్నామేమో అనుకుని స్టక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో ఇలాంటి దానికి, అంటే సోఫార్ నేను కూడా ఒకవేళ మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా కొంచెం హెల్ప్ చేసిన దానిలాగా అవుతాను అన్నట్లు నా ఇంటెన్షన్ అనమాట. ఓకే, సో కాబట్టి ఆ విధంగా కూడా నేను కొంచెం రిలేషన్షిప్స్ అయినప్పటికీ మీకు లైక్ యూనో గైడెన్స్ టైప్, మంచి రైట్ గైడెన్స్ టైప్ రీడింగ్స్ లాగా పెట్టుకోవాలన్నది నా ఉద్దేశం అనమాట. సో అది కూడా నేను నెక్స్ట్ మెయింటైన్ చేస్తాను. ఓకే, సో అదొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. అండ్ కొన్ని వీడియోస్లో అట్ ది ఎండ్ ఆఫ్ ది రీడింగ్ అంటే రీడింగ్ అయిపోయే ముందు కొన్ని హీలింగ్ టెక్నిక్స్ అనమాట, అన్నిటికీ కాదు నేను మీకు ముందే మెన్షన్ చేస్తాను. రీడింగ్ చేసే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను రైట్, ఇలానే మీకు రీడింగ్ చేసే ముందే నేను అప్డేట్ చేస్తాను దానికి. ఈ రీడింగ్లో నేను లాస్ట్లో మీకు హీలింగ్ టెక్నిక్ ఒకటి చెప్తున్నాను, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అని చెప్తాను. సో మీరు అది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అంటే ఏంటి అని అంటే, ఇన్నర్ చైల్డ్హుడ్ ట్రామాస్ మీరు ఎలా హీల్ చేయాలి, స్పిరిచువల్ అవేకనింగ్లో మీరు ఏమేమి చూస్తారు, ఏమేమి జరుగుతుందని చెప్పేసి, లేకపోతే షాడో సైడ్ని ఎలా హీల్ చేయాలి, ఇలాంటివంతా ఉంటుంది రైట్. సో దీనికి అన్నిటికి సంబంధించి నేను మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అది చూడొచ్చు అనమాట. సో దాంతో ఏమవుతుందంటే, మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకొని ప్యూరిఫై చేసుకుంటూ బెటర్ సైడ్ వెళ్తారనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ నేను క్లియర్లీ నేను ఎప్పుడు చెప్తాను మన రీడింగ్స్లో, మన ఛానల్లో ఏజ్కి సంబంధించి అసలు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఏ ఏజ్ వాళ్ళన్నా అయ్యిండొచ్చు, సోఫార్ మీకు ఇది రెస్ట్ మీ ఛానల్కి వచ్చారు అని అంటే రీజన్కి రీజన్ ఉంది కాబట్టి వచ్చారని మాత్రం గుర్తుపెట్టుకుని వర్క్ చేయండి. సో మిమ్మల్ని మీరు వర్జన్ లాగా క్రియేట్ అండి. ఓకే, సో నేను అయితే రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చూద్దాం ఇవాళ రీడింగ్లో నాకు ఎనర్జెట్ అయిన తర్వాత పాజిటివ్ ఒక రీడింగ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకే ఇవాళ రీడింగ్లో మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు తొందరలో, యూనివర్స్ నుంచి స్ట్రాంగ్గా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కాస్కి ఇప్పుడు ఏంటి ఫలితం అది రాబోయే అనేసి రీడింగ్ అనమాట. ఓకే, సో ఐ హోప్ మీరు డెఫినెట్లీ ఆ ఇంట్రొడక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్. సో ఎస్, కొంతమంది టైమింగ్ చేస్తారు వీడియో నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి, అది చెప్పాను కదా అది మెయిన్ చూడాలని చెప్పేసే కదా అంత టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అదంతా చేయకండి, అందరికీ అది నిజంగానే హెల్ప్ అవుతుంది, లెట్ దెమ్ వాచ్. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Knight of Cups, my favorite knight. Knight of Cups, Knight of Pentacles, two knights. Okay, Three of Wands. Lovers, ఏంటి ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్ అదర్ పర్సన్ ఎనర్జీనే చూపిస్తుంది యాక్చువల్గా, అంటే నాట్ ద నోన్ పర్సన్, తెలిసిన పర్సన్ అయితే కాదు, చాలా స్ట్రాంగ్ న్యూ పర్సన్ రీడింగ్ లైక్ ఎనర్జీ వస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్, వన్ మోర్ యూనివర్స్. సెవెన్ ఆఫ్ కప్స్, నాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ ఇదన్నా లేకపోతే దీనికి టూ ఆఫ్ పెంటికల్స్ అని వచ్చే ఛాన్సెస్ ఉందని. ఓకే, టెన్ ఆఫ్ స్వోర్డ్స్. సో ఎస్, అండ్ ఇంకోటి మీకు అందరికి నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో చెప్పాను రైట్, ఎనర్జీ షిఫ్ట్ అయ్యింది అని అంటే జస్ట్ ఏదో ఆశమాషలుగా ఉండదు, ఇది యూనివర్సల్ ఎనర్జీ షిఫ్ట్. మీరు లిటరలీ అసలు నాకు తెలియదు మరి సైంటిఫికల్గా ప్రూవ్ ఉందో లైక్ ప్రూవ్ చేయొచ్చు లేదో, కానీ ఎప్పుడైతే అవేకనింగ్ అనేది స్టార్ట్ అవుతుందో లిటరలీ మీరు
మీ ఫిజికల్గా కూడా మీరు చేంజ్ అవుతారు అని. అంటే మీరు మిమ్మల్ని గుర్తుపట్టలేరు అనమాట. అంటే ఇంటర్నల్ చేంజెస్ కూడా, అంటే సెల్యులార్ చేంజెస్ అంటారు. ఇంకా లైక్ యూనో మొత్తం అంతా క్లెన్జింగ్ అనేది లోపల నుంచి జరగడం. అంటే హెల్త్ బాగాలేకుండా మీరు సడన్లీ లైక్ యూనో డీటాక్సికేషన్ లాంటిది అని చెప్పొచ్చు అనమాట. అలాంటి సిచ్యువేషన్ కూడా జరుగుతుంది. అంటే కంప్లీట్లీ మీరు నిజంగానే చేంజ్ అవుతున్నట్లు, లిటరలీ మీరు చేంజ్ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాబట్టి అలా చేంజెస్ అవుతున్నారు అని అంటే అదేదో ఒక రోజులో అయితే అయిపోదు. అట్లీస్ట్ కొన్ని ఒక 1 నుంచి 2 ఇయర్స్ వరకు అయితే టైం పడుతుంది, అది మీరు రెసిస్టెన్స్ చేయకుండా ఉంటే. ఓకే, సో అది చెప్పాలనుకున్నాను. ఎందుకు అది చెప్పాను ఇక్కడ మెయిన్ అని అంటే, ఇక 10 ఆఫ్ స్వోర్డ్స్ వల్ల చెప్పాను. సో 10 ఆఫ్ స్వోర్డ్స్ మీరు అందరూ రిసీవ్ చేసుకున్న బిగ్ బ్లెస్సింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నెగిటివిటీ మీ లైఫ్లో నడుస్తుందో ఇప్పుడు ఓవర్ థింకింగ్కి సంబంధించి, లైక్ యూనో ఏదో ఏదో లేదు మన లైఫ్, నా లైఫ్లో ఇప్పుడు బాగా అనిపించట్లేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మెంటలీ మీరు సరిగ్గా హ్యాపీగా లేరంటే ఇది దీనికి సంబంధించి, బాధ ఏదైతే మీరు ఎమోషనలీ హర్ట్ అయ్యారో దీనికి సంబంధించి తొందర సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. ఒక్క నిమిషం, ఎందుకు లైట్ సరిగా చూపించలేదు. ఓకే, సో ఈ దీనికి మంచి ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ అది తొందర ఎండ్ అయిపోతుంది అన్నట్లు యూనివర్స్ అనమాట. వన్ సెకండ్, ఏంటో అది డార్క్ అనిపి, చాలా టూ మచ్ డార్క్ అనిపిస్తుంది ఈవెన్ ద లైట్ పెట్టినప్పటికీ. సో ఎనీవే, సో ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ లైఫ్లో 5 ఆఫ్ కప్స్ ఇంకా 10 ఆఫ్ స్వోర్డ్స్కి సంబంధించి తొందరలో ఈ నెగిటివ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ చెప్తుందనమాట. ఓకే, సో ఆ నెగిటివ్ సైకిల్ ఎండ్ అయిపోవడమే యాక్చువల్లీ ఒక పెద్ద బ్లెస్సింగ్, రైట్? అదొకటి. సో ఎప్పుడైతే మీరు ఈ ఎండింగ్ అయిపోతుందో, లైక్ యూనో ఈ మెంటల్ స్ట్రెస్ ఇంకా నెగిటివ్ థింకింగ్, ఎవరు లేరు ఇలాంటి నెగిటివ్ ఏదైతే అనుకుంటున్నారో మిమ్మల్ని, మీకు బాధ పెడుతుందో అది ఎండ్ అయిపోతుంది. అది ఎండ్ అయిపోయి ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఎదురు చూపులో కూడా ఉన్నారు ఏదో దేనికి సంబంధించి, 3 ఆఫ్ వాండ్స్కి సంబంధించి. ఈధర్ ఇక్కడ చాలా వరకు మనకు అదర్ పీపుల్ అని చెప్పాను, రైట్? దానికి సంబంధించి చూపిస్తుంది. అంటే సోల్మేట్ అయి ఉండొచ్చు, రైట్ పర్సన్ మీ లైఫ్లో రావడము, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి రావాలి అని చెప్పేసి అనుకోవడం లాంటి ఎనర్జీ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్కి సంబంధించి ఏదైనా చూస్తూ ఉంటేను 3 ఎదురు చూపు ఏదైనప్పటికీ, సో అది ఏదైతే మీరు చూస్తున్నారో దానికి సంబంధించి అది కూడా ఎండ్ అయిపోతుంది. తొందరలో మీరు కావాలనుకుంటున్నది, మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నది జరుగుతుంది 3 ఆఫ్ వాండ్స్తో. అంటే ఇంకా ఫైనలీ మీరు నాటిన సీడ్స్ ఒక ఫ్రూట్ అనేది రాబోతుంది, అది గ్రోత్ అనేది చూస్తారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. అండ్ 3 ఆఫ్ వాండ్స్తో అది ఒకటే కాదు, ఒకవేళ మీరు కనుక ఏదో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు, న్యూ థింగ్స్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కరెక్ట్ టైమా కాదా అని చెప్పేసి స్టక్ అయిపోయి ఉంటేను, ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేకపోతుంటేను, ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఎక్కువ ఆలోచించకండి, టేక్ అ డిప్, లైక్ యూనో ముందుకు వెళ్ళిపోండి, ఇంకా ఇట్స్ ఓకే అని చెప్పేసి చెప్పడం లాంటిది అనమాట ఇక్కడ. ఓకే, అండ్ బిజినెస్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి, ఇలాంటి దానికి సంబంధించి కూడా మీరు ఏదో ఇన్వెస్ట్ చేశారు, అవుట్కమ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే తొందరలో మీ షిప్స్ అనేది వస్తుంది, మీరు దానికి సంబంధించిన న్యూస్ అనేది వినబోతున్నారు, ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి అన్నిటికీ లైక్ నో దానికి సంబంధించి ఇంకా ఓకే ఎస్సా లేకపోతే నోనా, పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా లేకపోతే ఏం జరిగింది, ఈ యాంటిసిపేషన్ ఉంటుంది చూడండి, దానికి సంబంధించిన న్యూస్ తొందరలో మీకు వస్తుంది అన్నట్లు యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మన రీడింగ్లో వచ్చేసి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద లవర్స్ కార్డ్. వెరీ సూన్ మీ లైఫ్లో, ఓకే, మెజారిటీ వాళ్ళకి, ఎందుకంటే రీడింగ్ మెజారిటీ వాళ్ళకి సంబంధించి వస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా సరే, నైట్ ఆఫ్ కప్స్ ద లవర్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్తో కొత్త పీపుల్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. సో ఒకరు ఇద్దరు కాదు, లైక్ యూనో చాలామంది ఒకేసారి మీ లైఫ్లోకి రావడము, అందుకనే అనేది ఇది ఈ జర్నీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకేసారి కంప్లీట్ చేంజ్ అనిపిస్తుంది మీకు, అంటే మీ పాత సెల్ఫ్కి మీరు ఇప్పుడు కొత్త సెల్ఫ్ చూసుకుంటే అసలు నీనా అన్న చేంజ్ అనమాట. ఎలా అవుతుంది అని అంటే కొత్త దానిలో ఎంటర్ అవుతుంది, మీకు అది అర్థమవుతుంది, రైట్? సో ట్రావెలింగ్లో మీరు ఫ్రెండ్స్ని మీట్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది, బోత్ జెండర్స్. నేను ఇక్కడ లైక్ యూనో ఎవరైనా అయినొచ్చు, కానీ మీ గ్రూప్, మీ కమ్యూనిటీ, మీ వైబ్కి లైక్ యూనో సెట్ అయ్యే వాళ్ళనమాట. అంటే చూడండి, మన ఫ్యామిలీ ఉన్న, సిబ్లింగ్స్ వీళ్ళంతా ఉన్నా మన ఎనర్జీ కొన్ని కొన్నిసార్లు మ్యాచ్ అవ్వదు, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వదు, లేకపోతే వాళ్ళు చెప్పేది మీకు తెలియదు, అంటే కంపాటబిలిటీ అంత బాగా అనిపించదు అనమాట ఎంత క్లోజ్ అయినప్పటికీ. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే అదే చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్, తొందరలో మీ లైఫ్లో డెఫినెట్లీ మీరు కోరుకుంటున్న లైక్ యూనో ఎదురు చూపు చూస్తున్నారు, అసలు అర్థం చేసుకునే వాళ్ళు వస్తారా, అసలు నా వైబ్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారా అని చెప్పేసి అలాంటి వ్యక్తి ఆర్ మోర్ దాన్ 1 పీపుల్ మీ లైఫ్లో తొందరలో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్లు యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకొంచెం ఏంటి అంటే ఇక్కడ కొంతమందికి, ఓకే నాట్ ఫర్ ఎవ్రీవన్, ద లవర్స్ ఇంకా నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ
ఈ కొత్త పీపుల్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో అందులోనే మీకు సోల్మేట్ ఎనర్జీ కూడా, అంటే కొంతమందికి లిటరలీ పార్ట్నర్ కూడా అవ్వచ్చు. ఓకే, ఫ్యూచర్ పార్ట్నర్ కూడా మీరు కనుక్కునే ఛాన్సెస్ అన్నమాట. అంటే మీకు మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. వెరీ వెరీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్, చాలా బాగా ఎక్స్ప్రెసివ్ ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళు వీళ్ళ మాటల్లో చాలా క్యాజువాలిటీ, ప్యాషన్, ఫైర్ ఇలాంటిది ఉండదు అన్నమాట. ఓకే, చాలా లైక్ యూనో వెరీ స్మూత్, వెరీ సెన్సిటివ్గా మాట్లాడడము, ఎమోషనల్లీ అటాచ్మెంట్గా ఉండి మాట్లాడే విధానం ఉండే పర్సన్ టైప్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, అండ్ ద లవర్స్ కాబట్టి మీ ఇద్దరి మధ్యలో కంపాటిబిలిటీ చాలా స్ట్రాంగ్ ఉండడము, లైక్ యూనో ఒకరికొకరికి అట్రాక్షన్ అనేది బాగా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో తొందరగా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ కొంతమందికి ఒకరికి మించి వస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు డెసిషన్ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ 6 7 of Pentacles. ఇప్పుడు నేనేం చేయాలి, లైక్ యూనో నాకు లైక్ యూనో వీళ్ళని ఎంటర్ చేసేదా ఈ పీపుల్ని, లేకపోతే మళ్ళీ వచ్చి హట్ అయిపోయి హట్ చేసేసి వెళ్ళిపోతారా. నేను ఏదో రీడింగ్లో కూడా వచ్చింది అనుకుంటాను, ఏదో ఎప్పుడో చేసిన ఫీలింగ్ ఉంది నాకు రీడింగ్. ఓకే, సో అలాంటి డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట మీకు తొందరలో. కాబట్టి మీరు 7 of Cups ఎనర్జీతో వైజ్ డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అవుతుంది పీపుల్ ఏదో మీ లైఫ్లో వచ్చి వాళ్ళు డీప్ ఇంపాక్ట్ చేసేసి మిమ్మల్ని హర్ట్ చేసలేదు, మీ సోల్ ఫ్యామిలీ మీకు ఎంటర్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సోల్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఒక బెస్ట్ ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు, ఏదైనా కనెక్షన్ రూపంలో అవ్వచ్చు అనమాట. సో మీరు అన్నెసరీగా థింకింగ్ చేసి ఓ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆపోజిట్ జెండర్ వచ్చిన వెంటనే ఈ పర్సనే నాకు ఫ్యూచర్ పార్ట్నర్ ఏమో లేక ఇదేమో అదేమో అని చెప్పేసి ఊహించేసుకొని ఫ్రెండ్షిప్ని కూడా స్టాప్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో అది చేయకండి. నా ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి అని అంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను నా ఒక ఆల్రెడీ చెప్పాను అనమాట, ఒక ఫ్రెండ్ని మీట్ అయ్యాను. తను ఆ అమ్మాయి నాకు లైక్ యూనో నాతో ట్రైనింగ్ తీసుకునేలాగా జాయిన్ అయింది. సో ఇద్దరు ఇప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్, నాకు సోల్ మేట్ అనమాట ఆ అమ్మాయి. ఓకే, సో మనం చెప్పలేము. సో ఎలా అయినా కంప్లీట్లీ వేరే ప్లేస్, రైట్, ఎక్స్పెక్ట్ కూడా చేయము. సో అలాంటి సిచ్యువేషన్, సో కన్ఫ్యూజ్ అయిపోయి అన్నెసరిగా ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ అనమాట. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్తో మీకు యూనివర్స్ చెప్పేది అదే, స్లో బిగినింగ్, చాలా చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్, వెరీ వెరీ స్ట్రాంగ్ స్టెబిలిటీ మీ లైఫ్లో రాబోతుంది. ఈవెన్ మనీకి సంబంధించి కూడా మీరు ఏదైతే స్టాగ్నేషన్ అంటే ఆగిపోయి ఇన్కమ్ సరిగ్గా లేకపోవడము, స్టక్ అయిపోయి ఉన్నారు అని అంటే మెల్లిగా ఇప్పుడు మీరు ఆ గ్రోత్ సైడ్ మూవ్ అవుతూ ఉన్నారు అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఇవి మీరు రిసీవ్ చేసుకోబోతున్న తొందరలో బ్లెస్సింగ్స్, న్యూ పీపుల్, సోల్ ఫ్యామిలీ, మెయిన్ సోల్ ఫ్యామిలీ, ఇంకా ఎండ్ ఆఫ్ ద ఓల్డ్ ప్యాటర్న్స్, ఎదురు చూస్తున్నది మీకు దొరకడము, ఇది జరుగుతుంది అన్నమాట మీకు తొందరలో. సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు తొందరలో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డెఫినెట్లీ నాకు కింద మీరు తెలియజేయండి కమెంట్స్లో ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు, ఎంత ఇంప్రూవ్ చేసుకున్నారు, ఏంటి అని చెప్పేసి. ఓకే, నాకే కాదు చూసే వాళ్ళకు కూడా అది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కమెంట్స్లో లాంగ్వేజ్ అనేది చాలా ప్యూర్గా మెయింటైన్ చేయండి, నేను అంటూనే ఉంటాను అవి వైబ్రేషన్స్ అని చెప్పేసి మన మాటలు. సో చాలా క్లియర్లీ చాలా ప్యూర్గా మెయింటైన్ చేయండి. వల్గారిటీ కనుక నేను చూస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ నేను డైరెక్ట్లీ రిపోర్ట్ చేస్తాను. ఓకే, మీ లైక్ యూనో అకౌంట్నే క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి క్లియర్గా క్లీన్గా కమెంట్స్ మెయింటైన్ చేయండి. ఒకవేళ చేయలేదన్న పర్లేదు, బట్ చేస్తే మాత్రం నీట్గా మెయింటైన్ చేయండి. ఓకే, సో లెట్స్ సీ మరి ఇంకా ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయో. ఆపర్చునిటీ, ఓకే, ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ పీస్. వావ్, ఎంత బ్యూటిఫుల్ కార్డ్స్ అసలు. లాస్ట్ వన్ మోర్, ఓపెన్నెస్. ఓకే, సో యా,
డెఫినెట్లీ ఏదన్నా సరే ఓపెనర్స్గా, అంటే మీరు ఇక్కడ ఓపెనర్స్ అంటే ఏదో మీరు వేరే వాళ్ళతోనని కాదు, మీకు మీరు ఓపెన్గా ఉండడమే అనమాట ఇక్కడ మెయిన్. ఓకే, సో ఏదైనా నెగిటివ్ ఉన్నా సరే పాజిటివ్ ఉన్నా సరే మీరు మాట్లాడుకోండి, మీ ఓన్ ఫ్రెండ్ లాగా ఉంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఓపెన్గా ఉన్నది ఉన్నట్లు మీకు మీరు కన్వే చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నది ఒకటి. ఓకే, సో ఎవరి దగ్గర నుంచి అయినా మీరు ఓపెనర్స్ లైక్ వాళ్ళు వచ్చి మీతో మాట్లాడాలి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే అది కూడా జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ మీకు ఇప్పుడు హిడెన్, ఎందుకంటే ఇది మూన్ కార్డ్కి రిప్రజెంట్ చేస్తుంది ఈ ఆరకిల్ కార్డ్. సో కాబట్టి ఆపర్చునిటీస్ మీకు తొందరలో రాబోతున్నాయి. ఓకే, కానీ ఇప్పుడు హిడెన్ అనమాట, ఇప్పుడు మీరు చూడలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు చీకటి, అర్థం అవ్వట్లేదు వస్తుందా రావట్లేదా అన్న దాంట్లో. కానీ తొందరలో మీకు ఆపర్చునిటీ అనేది కూడా వస్తుంది, దేనికి సంబంధించి అన్న అయిండొచ్చు ఆపర్చునిటీ అనేసి రైట్, కరియర్ అయిండొచ్చు, లవ్ అయిండొచ్చు, రిలేషన్షిప్ అయిండొచ్చు, లేకపోతే మీ పర్సనల్ గ్రోత్ అయిండొచ్చు, సక్సెస్ అయిండొచ్చు, దేనికి సంబంధించినా సరే ఒక ఆపర్చునిటీ అనేది తొందరలో మీకు రాబోతుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్. అండ్ ట్రావెలింగ్ కూడా చూస్తున్నాను, కొంతమందికి ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఇన్నర్ పీస్, మనశ్శాంతి, ఇంతకన్నా అసలు నన్ను అడిగితే మనశ్శాంతికి మించిన పెద్ద బ్లెస్సింగ్ అయితే లేదు, ఎందుకంటే ఇది లేకపోవడం వల్లనే అన్ని డిస్టర్బెన్సెస్ రైట్ లైఫ్లో. సో డెఫినెట్లీ మీకు ఇన్నర్ పీస్ అనేది వస్తూ ఉంది. ఈ కార్డ్ నిజంగానే చాలా బాగుంది, అసలు బ్యూటిఫుల్ కార్డ్. అండ్ ఫైనల్లీ ట్రాన్స్ఫర్మేషన్, దీనికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఐ బిలీవ్ నా ఛానల్కి, ఇక్కడ మన ఛానల్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతారో మోస్ట్లీ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన వాళ్ళు అట్రాక్ట్ అవ్వడము, మిమ్మల్ని మీరు ఓల్డ్ సెల్ఫ్ నుంచి రిలీజ్ చేసి హయ్యర్ సెల్ఫ్కి వెళ్ళే వాళ్ళే అట్రాక్ట్ అవుతారని ఐ బిలీవ్ దాట్. ఓకే, అందుకనే స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి చూస్తే చాలా డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఓకే, సో అదనమాట. సో డెఫినెట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీ లైఫ్లో రాబోతుంది. అండ్ ఇది సింబలైజ్ చేస్తుంది బటర్ఫ్లై వచ్చేసి. బటర్ఫ్లై చూసినంటే అదే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్, క్యాటర్పిల్లర్ నుంచి కకూన్లో ఉండి ఐసోలేషన్లో బటర్ఫ్లై బయటకు వస్తుంది, అంటే కొత్తగా బయటకు వస్తుంది వింగ్స్తో రైట్. నడచలేని క్యాటర్పిల్లర్ కాస్త వింగ్స్ ఎగరగలదు రైట్, అంటే అది అంత స్ట్రాంగ్ చేంజ్ అనమాట. అది అంత స్ట్రాంగ్ వెళ్ళాలి చేంజ్ అని అంటే డెఫినెట్లీ కొంచెం పెయిన్ అయితే తీసుకోక తప్పదు. వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా రాబోతుంది మీకు, ఇది ఒక టైప్ ఆఫ్ బ్లెస్సింగ్ అని చెప్పేసి. సో ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు ఎప్పుడు బ్లెస్సింగ్ అనిపించదు, భలే కోపం వస్తుంది, ఎందుకంటే యూనివర్స్కి మీరు క్వశ్చన్స్ అడుగుతారు, అసలు నేను ఏం తప్పు చేశాను, నేను నాకు ఎందుకు ఇవంతా, ఎప్పుడు వస్తుంది నాకు గుడ్ టైం అని చెప్పేసి క్వశ్చన్స్ డెఫినెట్లీ ఉంటుంది, 100% ఉంటుంది. ఓకే, ఎందుకనంటే అర్థం అవ్వదు ఆ టైంలో, ట్రాన్స్ఫర్మేషన్ జరిగే టైంలో చిరాకు కూడా అనిపిస్తుంది అనమాట. ఓకే, బాగా. కానీ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, అయిన తర్వాత మీకు అన్ని ఆన్సర్స్ లిటరలీ ఇలా లైన్గా లిస్ట్ మొత్తం లూప్ అర్థమైపోతుంది, సర్కిల్ అంతా ఏం జరిగింది, ఓకే అది జరిగినందుకే నేను ఇక్కడ ఇలా జరిగింది, ఇది ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఇది ఇలా ఉంది అన్న క్లారిటీ మీకు వస్తుంది అనమాట. బట్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, సో మీరు పేషెన్స్తో మెయింటైన్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్మేషన్ని పాజిటివ్గా చూడండి. ఓకే, సో ఇది వచ్చేసి వాల్ట్ రీడింగ్. డెఫినెట్లీ ఎవరైతే ఇంట్రొడక్షన్ వినలేదో కంపల్సరీ వినండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ రీడింగ్స్లో నేను మీకు లాస్ట్లో ఎండింగ్లో ఏం చేయాలి అనేది కూడా చెప్తాను, హెల్ప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.